చంద్రబాబు నాయుడు గారు కాదు అని ఇవాళ చెప్పమని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కరగట్ట కమల్ హాసన్ అంట. కరగట్ట మీద ఎవరు ఉన్నారే తేరగా, ఎవరిదో ఆక్రమించుకుని ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? నువ్వు కరగట్ట ఎవరైనా ప్రకాష్ రాజువి. కరగట్ట ప్రకాష్ రాజ్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ప్రకాష్ రాజు గారికి కోపం వస్తుందేమో. అయ్యా ప్రకాష్ రావు గారు, ప్రకాష్ రాజు గారు మీరు అద్భుతమైన నటులు, మీరు వేసే క్యారెక్టర్లు ఉన్నాయే అవన్నీ చంద్రబాబు లాంటివే, అందుకనే ప్రకాష్ రాజు గారు అంటున్నా. ప్రకాష్ రాజు గారు దయచేసి అపార్థం చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. కరగట్ట ప్రకాష్ రాజు గారు ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు కరగట్ట కమల్ హాసన్ అనేటువంటి మాట ఏమిటో నాకు అర్థం కాల. మళ్ళీ అదే కాకుండా కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుండంట, కౌరవ వధ జరగాలంట. జరిగింది ఆయన ఒకసారి జరిగిందిగా కౌరవ వధ. కౌరవ వధ ఒకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతిలో జరిగింది, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో జరిగింది, మళ్ళా ఈ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వధ జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అనే విషయాన్ని ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే భయపడి వణికిపోతున్నావు. వణికిపోయి ఏదేదో విషయాలు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, నీతో పాటు నీ దత్తపుత్రుడి చేత మాట్లాడిస్తున్నావు. ఇలాంటి ఉడత ఊపులకు బెదిరేటటువంటి పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. రెక్కల కష్టంతో ప్రారంభించినటువంటి పార్టీ, ఎవరి దగ్గర నుంచో కాజేసినటువంటి పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారి. రెక్కల కష్టంతో ఓదార్పు యాత్ర చేసి, పాదయాత్ర చేసి, రాయి రాయి కట్టి బిల్డప్ చేసినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవడి దగ్గర కాజేసిన పార్టీ కాదయ్యా చంద్రబాబు. ఆ విషయం నువ్వు తెలుసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నాకు చిత్రం ఏంటంటే శ్రీ